ఫీజు రీఎంబర్స్మెంట్ పై విద్యార్థుల్ని ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని కళాశాల యాజమాన్యాలకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానివ్వకుండా విద్యార్థుల్ని అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల డిగ్రీ ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది పెట్టడం తమ దృష్టికొచ్చిందన్నారు. కళాశాలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫీజు ఈ ఇష్యూ వల్ల ఎక్కువ కూడా అడ్మిషన్ టికెట్ కానీ లేకపోతే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫీజు ఎలా పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే మనకి 60% కాంపోనెంట్ ఏమిటో దాంతో అనుసంధానంగా మన కంపెనీ కూడా పేమెంట్ అనేది మనం అదర్ దాన్ ఎస్సీ క్యాండిడేట్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ మనం కాలేజెస్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ యజమానులకు మనం అప్పీల్ చేయడం ఏంటంటే ఇక్కడ కూడా ఫీజు ఇష్యూ వల్ల మనకి అడ్మిషన్ టికెట్స్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండా చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా చేయకూడదు. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ థింగ్ మనకి స్టూడెంట్స్ కూడా నోటీస్ తీసుకొస్తే అక్కడ కూడా కన్సర్న్ కాలేజెస్తో కూడా మనం మాట్లాడి ఇన్షూర్ దట్ దెర్ ఇస్ నో సచ్ కాలేజెస్ కూడా ఇన్షూర్ చేసుకోవాల్సి ఏంటంటే ఇట్లాంటి ఒక మనకి ఇష్యూ ఏమైనా రైజ్ అయితే అందరినీ కొంచెం మనకి సీరియస్ సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.